బడుద్దా ఎంతకాలం ఇలా చెవులు మూసుకు కూర్చుంటావు చేసిన పనికి సిగ్గుపడు అయినా నీకు ఇదేం పోయే కాలంరా చిచిచిచిచి ఉద్యోగం కోసం బయలుదేరి వెళ్ళిన వాడివి చెరువు గట్టును కూర్చుని పాటలు పాడటం ఏమిట్రా నీకెవడో పాటలు చేతబడి చేసుంటాడు రేపోసారి గుడికి అఘోరించు సహస్రనామార్చం చేస్తా గ్రహదోషాలు పోతాయి సిగ్గు లేకపోతే సరి వేధవన్నారు వేధవ వేధవని వేధవ అవును ఈ మధ్య నీ పాటల్లో తెగ వినబడుతున్నా ఆ సుందర ఎవర్రా అబ్బాయి ఎవరైతే నీకెందుకురా ఏమిటి నాకెందుక అంతేలే ఓడ దాటే వరకు ఓడ మల్లన్న ఓడ దాటాక బోడి మల్లన్న ఒరే అబ్బాయి ఆ మాటకొస్తే నీకు ఈ పిల్లని చూసిందెవర్రా పెళ్లి రోజు నీతో ప్రధాన పురోహితుడిగా కాళ్ళకి నమస్కారం చేయించుకున్నదెవర్రా చెప్పరా చెప్పు నువ్విలా ఉద్యోగం సద్యోగం లేకుండా అర్థమైన సుందరీమణులతో తిరిగి వివాహ బంధాన్ని మంట కలిపితే అవ్వ అవ్వ రేపెవరైనా నన్ను పెళ్లిళ్ళకి పిలుస్తారా చేతులు కాళ్ళకు ముందే ఆకులు పట్టుకుంటే మంచిది బాబ్బాబా సుందర ఎవరో చెప్పి చావరా చెప్పనా చెప్పు వెనక్కి తిరిగి చెప్తాను రామోహన్ చూడ్డానికి అంత సిగ్గిస్తుంది ఏమిట్రా అబ్బాయి అవునరా సరే చెప్పు కొట్టామంటరా అబ్బాయి అవునరా బాబాయ్ ఈ పద్ధతి నాకేమీ నచ్చల బ్రహ్మ రాసిన కవిత నా సుందరి నా కవితల బొమ్మ నా సుందరి కూర్చో ఏమండి నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తారా ఏమిటది ఇప్పుడు మీరు చెప్పారా కవిత్వం అదెవరి గురించి నిజం చెప్పమంటా నిజం చెప్పమనేగా అడిగేది మీ చేత కవిత్వం చెప్పించే ఆ సుందరి ఎవరో చెప్తారా నువ్వే నువ్వే నా సుందరివి నా పేరు సువర్ణ అది అందరూ నిన్ను పిలిచే పేరు కానీ నా కళల్లో నేను పిలిస్తే పలికే పేరు సుందరి నా ఊహల్లో కదిలే నీ పేరు సుందరి అందుకే నువ్వు నా సువర్ణ సుందరివి అయితే ఇప్పుడు చెప్పారా కవిత అది మరొకసారి చెప్పండి నా చెలియ నయనాలు కలువపూ రేకులు ఉండండి ఇప్పుడు చెప్పండి నా చెలియ నయనాలు కలువపూ రేకులు నా తరుణి నాసిక సంపెంగ పువ్వు నా రమణి అధరాలు నిండు పగడాలు ముత్యాల పలువరస వెన్నెల్ల చిరునవ్వు తరువాత బ్రహ్మ రాసిన కవిత నా సుందరి నా కవితల బొమ్మ నా సుందరి సువర్ణ ఏమిటిది ఏమైంది మీ సుందరి ఎవరు ఆ అమ్మాయినే చేసుకుని ఉండొచ్చుగా నన్ను ఎందుకు చేసుకున్నారు సువర్ణ నిజం చెప్తున్నాను నువ్వే నా సుందరి ఏడవకు ఎందుకండి ఇంకా నన్ను మోసం చేస్తారు నా కళ్ళు కలువ రేకుల్లాగున్నాయా నా ముక్కు పెద్దదని మా నాయన అంటుండేది మీరు సంపింగ్ పువ్వు అంటే నమ్మేడానికి నేనేం పిచ్చిదన్నా పగడాల పెదవులు ముత్యాల పలువరస మీ సుందరికి ఉన్నాయేమో గాని నాకు మాత్రం లేవని తెలుసు నా వెంటబడి నాకు ప్రేమ లేఖలిచ్చి నన్ను పెళ్లి చేసుకోవటం దేనికి నా గొంతు కొయ్యటానిక పిచ్చిదానిలా నమ్మాను నేనంటే నిజంగానే ఇష్టం అనుకున్నాను చివరకు నా బ్రతుకు ఇలా కాలిపోయింది సువర్ణ 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 నిన్నే Thank you.
వార్తలు ఒక్కడూ చదువుకోవడమేనా మాకేమైనా చెప్పడం ఉందా? ప్రభుత్వం వారు ఎరువుల ధర 10% తగ్గించారట. 10%. ఇది రైతులందరికీ సంతోషం కలిగించే విషయం కదా, ఇదేనా నవ్వుతూ చెప్పొచ్చుగా మామయ్య? నేను చెప్పను, నా పద్ధతి అంతే, నేను మార్చుకోను. మార్చుకోకులే. ఏమిటి అందరూ అలా చూస్తున్నారు? నన్ను నన్ను ఎవరు గుర్తుపట్టలేదా? మేమంతా ఇక్కడ కూర్చున్నది నిన్ను గుర్తుపట్టడం కోసమా? వీరభద్రం బాబాయ్, అయితే నీ పద్ధతి ఏమి? మార్చుకోలేదన్నమాట. నా పద్ధతి అంతే, నేను మార్చుకోను. అయితే ఏమిటావు? నువ్వైనా గుర్తుపట్టావు మాధవరావు బాబాయ్, మీ అబ్బాయి నేను పొలంలో. నువ్వు మన బూతులు పున్నారావు గారు అబ్బాయి, బూతులు పాపారావు కదూ? అవును పాపారావునే, కానీ బూతులు పాపారావుని కాదు, పట్టణంలో పేరు మోసిన పెద్ద కవిని, కుక్కవిని. వీడు చిన్నప్పుడు బూతులు అతిగా మాట్లాడుతున్నాడని ఊళ్ళోంచి బయట గెట్టేశాం కదా, మరి కవిలంటాడేమిటి? అవును నేను బూతులు మాట్లాడుతున్నాన్ని, చేతుల మీద వాతలు పెట్టి కోతల టైంలో పీతలు పడ్డానికి కూడా పనికిరావని మీరంతా నన్ను ఊరు నుంచి గెంటేస్తే, మా తాతగారు సైకిల్ మీద సీతాపురం పోయి తాతారావు గారి సహాయంతో నహతా కంపెనీలో ఖాతాలు రాసే ఉద్యోగంలో చేరి జీతాలు సరిగ్గా ఇవ్వటం లేదని పౌరుషం వచ్చి ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఆ తర్వాత నా బూతులే కోయిల కూతలని, నాకు బంగారు గుడ్లు పెట్టే బాతులని గ్రహించి నా బూతు కూతల రాతల్ని కవితల్లో కుదించి మదించి విస్తారంగా డబ్బు సంపాదించాను. జాస్తి సుబ్బారావు గారి గొబ్బమ్మ లాంటి సుబ్బమ్మ హస్తాన్ని గ్రహించి వాస్తు బాగా ఉన్న గృహస్థుడినై ఇదిగో ఈ ఆస్తినంతా అమ్మితే విస్తారంగా రేటు పెరుగుతుందని గ్రహించి అమ్మాలని ఆశపడి వచ్చాను. ఇది విషయం. నాతో పెట్టుకోకండి, ప్రాసలతో ప్రాణం తీస్తాను. అయితే నువ్వు ఇదంతా కవిత్వం మీదే సంపాదించానంటావు, నిజంగా? నిజంగా నిజం, కవిత్వం నా కుడి భుజం, జరగండి చెరో గజం. ఏమిటో ఈ బూతుల మీద కవి అంటే నేను చస్తే నమ్మను. అక్కడే మీరంతా పొరపాటు పడుతున్నారు బాబాయ్, అవసరమైతే నువ్వు కూడా కవిత్వం చెప్పొచ్చు. దొంగ నా కూడా ఇది ఇక్కడ తిట్ట, తెలివితేటలుంటే తిట్టును కూడా కవిత్వంగా చెప్పొచ్చు. ఉదాహరణకి దేశాన్ని దోచుకు తింటున్నారు దొంగనా కొడుకులు, ఇది విప్లవ కవిత్వం. ఏం అందగాడి విరా గాడిద కొడక, ఇది అదిరిపోయే సినిమా పాట. ప్రేక్షకులు ఈలలు, చప్పట్లు, ప్రొడ్యూసర్ల సంచులతో డబ్బులు, సన్మానాలు, సభలు. ఒరే ఒరే, నీ బూతు ముచ్చట్లు బహు ముచ్చటగా ఉన్నాయి కానీ ఇప్పుడు నిన్ను ఒక్క మాట అడగాలనిపిస్తుందిరా. వెంటనే అడిగే బాబాయ్. ఏం లేదు, నీకు మా అబ్బాయి గుర్తున్నాడా? మీ అబ్బాయి ఆ మహతిగాడు వాడే వాడే, నాకేదో తెలీదు. వాడు నీలా బూతులు అవి రాయలేడు కానీ కాస్త కూస్తూ వాడు కవేను. వాడికి నువ్వు ఒక్క చిన్న ఉద్యోగం ఇప్పించావంటే నీ పేరు చెప్పు బతికేస్తాడు. ఈ రోజుతో తీరింది వాడికి కష్టం, ఇక చస్తే రాదు వాడికి నష్టం. వాడికి ఉద్యోగం ఇప్పించడం నాకెంతో ఇష్టం. కవిత్వం చూపించు. ఎప్పుడు నా జేబులోనే ఉంటుంది. ఆహా, వీడినిలాగే వదిలేస్తే అవుతాడు కవితాలోకంలో రవి. బాబాయ్, వీడి కవిత్వం మాట ఎలా ఉన్నా వీడి అక్షరాలు మాత్రం అచ్చుకుద్దినట్టుగా కనిపిస్తున్నాయి బాబాయ్. వీడి నాతో పట్టం పంపించు, తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తాను. ఇంత మాత్రానికి మీ వాడేదో పేద కలెక్టర్ అయిపోయినట్టు పొంగిపోతావేంటయ్యా? ఆ వచ్చింది బోడి గుమస్తా ఉద్యోగం, గుడ్డికను మూస్తే ఎంత తెరిస్తే అంత. ఇంతకీ మీరు అనేది ఏమిటండి, ఎవరికి తగ్గ ఉద్యోగం వాళ్ళు చేస్తారు, ఇందులో మీరు బాధపడవలసింది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నీకెందుకు అర్థం అవుతుంది? పిల్లనిచ్చిన వాడిని నేను, ఎంత గారాభంగా పెంచుకున్నాను దాన్ని, ఇక్కడ అడ్డమైన చాకరితో చిక్కి సగమైపోయింది. దాన్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. ఉద్యోగం వద్దు, సద్యోగం వద్దు, ఆ ముష్టి 300 నేను బారేస్తాను కానీ ఇద్దరిని వచ్చి నా ఇంట్లో ఉండమను. అమర్యాద చేయడం నీకు ఒక్కడికే తెలిసిన విద్య కాదు. అమర్యాద నిజమే, మా ఇంటికి వచ్చిన మిమ్మల్ని గౌరవంగా కూర్చోబెట్టి వినయంగా మాట్లాడటం అమర్యాదే. మీరు పిచ్చి పిచ్చిగా వాగుతున్నా చెంప చెళ్ళు అనిపించకుండా చూస్తూ ఊరుకోవటం కూడా అమర్యాదే. పిల్లనిచ్చిన నేరానికి బాగా బుద్ధి చెప్పేవాళ్ళుడు, మా నాన్న మాటకు ఎదురు చెప్పలేక ఈ సంబంధానికి ఒప్పుకొని దాన్ని గుంతు కోశాను. ఇప్పుడు ఏమనుకునే ప్రయోజనం? భోజనానికి రండి అన్న. చాలమ్మా, కడుపు నిండిపోయింది, వస్తాను. రానక్కర్లేదు, వెళ్ళచ్చు. సువర్ణ ఏడుస్తున్నావా? మీ నాన్న మీద కోపడ్డానేగా, పోనీ ఆయన అన్న మాట్లాడమన్నా బాగున్నాయా? ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది, మీరు చేసేది కలెక్టర్ ఉద్యోగమా?